కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీలు దశల వారీగా అమలు చేస్తోంది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు వంట గ్యాస్ అమల్లోకి రాగా తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈ పథకం వర్తింపజేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీంతో ఏళ్లుగా సొంతింటి కాళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదల కల సాకారం కానుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. దశల వారీగా ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత ఉండి సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చుల కింద 5 లక్షల రూపాయలు అందజేస్తారు. ఇందుకు గాను 4 దశల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. మిథిలా స్టేడియంలో జిల్లా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మణిగూరు ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో ప్రజాదీవెన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారు. ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు హాజరవుతూ ఉండడంతో సభకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాదీవెన సభా ప్రాంగణాన్ని మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అభయహస్తం పథకంలో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తుదారుల ఆధార్, రేషన్ కార్డుల వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రజాపాలనలో జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో 1,63,647 దరఖాస్తులు రాగా, వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,54,136 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ఏటా నియోజకవర్గానికి 3,500 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విధి విధానాలు ఖరారు చేయడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో ఆశలు చెదురిస్తున్నాయి. ఆనరబుల్ సీఎం సార్ టెంటేటివ్ విజిట్ టు భద్రాచలం ఉంది. సో మనకి భద్రాచలంలో అగ్రికల్చర్ మార్కెట్ గ్రౌండ్స్కి ఇది ఫర్ లాంచ్ ఆఫ్ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మేము అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ గారు ఆల్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ వీ హవ్ కమ్ హియర్ టు విజిట్ అండ్ టేక్ అ నోట్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్ ఇక్కడ. సో ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా మోస్ట్ ప్రెస్టీజియస్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారో ఇది మన డిస్ట్రిక్ట్ నుంచి లాంచ్ అయిపోతున్నారు. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఈరోజు ప్రిపరేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో అలానే టెంపుల్ కూడా విజిట్ చేస్తారు, ప్లస్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లస్ కొన్ని అదర్ వర్క్స్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది.